Pulasa, Galagalapare Godarilo, Milamila Merese, Meruputiga, Niganigalade Pulasa Padate, Jalar Luku Pandege, Yendukante, Pustelambera Sare, Pulasa Tinarani, Janam Kukatar, Yendukante taste R inch loan today, Chustone, Noru Ripodi, Kani Isari Godar Luku Chikuchipadinde, Nizaniki Tayaniki, Godar Tira Matitulato, Pulasa Vicarialato, Vantalato, Jatar Alam Dalsende, Kani seen Tar Marende, Sandariki Time Ochindi, Varadachindikani, Pulasa Jada in Kaledu. Varalo chant, Mother Gutti, Polasa Chapa. I don't want Polasa Chapalu, Gata Mudelka Koda, Kramepi Takupo, the Ostuna, Yeda, the Polasa Jada Lakonapin, Asla Goda, Polasa Chapalu, Takupodam, Polasa Jati, Antarinja Bodanga, Cardinal Pay, TV5 and the Stone of Pacheca and Persian Jato. Goda Rolaku, Polasa Chapaku, Vedi Yelini Bandam. Kani Godavarilo ఎర్రనీరు ప్రవేశించిందంటే చాలు గోదావరి వాసులకు ఓవైపు భయాందోళన మరోవైపు ఆనందం రెండు కళ్ళ ముందు మెదులుతాయి చెప్పాలంటే ఎర్రనీరు వరదకు సంకేతంగా భావిస్తారు ఎందుకంటే ఈ ప్రాంతంలో వరదలు సృష్టించే బీభత్సం అంత ఇంత కాదు దీంతో వరదల గురించి తలుచుకుంటేనే భయపడతారు మరోవైపు అత్యంత రుచికరమైన పులస చేప దొరికేది కూడా ఈ నీటిలోనే నిజానికి ఏడాదిలో కేవలం ఆషాడం శ్రావణ మాసాల్లోని పులసలు లభ్యమవుతాయి సముద్రంలో ఉండే పులసలు గోదావరి ఎర్రనీరులో ఎదురుతాయి దీంతో అప్పటి వరకు ఉప్పు నీటిలో ఉన్న విలస కాస్త గోదావరిలో ఉన్న చప్ప నీటిలో ప్రవేశించి పులసగా మారుతుంది గోదార్లో చేపలు పట్టే జాలర్లకు అనేక రకాల చేపలు లభ్యమవుతాయి అయితే ఎన్ని రకాలు లభ్యమైనా మత్స్యకారులు వేటకు వెళ్తే వెతికేది పులసల కోసమే ఎర్రనీటిలో తలతళ మెరిసే వెండి రంగులో కనిపించే ఈ చేపల కోసం ప్రత్యేకమైన వలలు తయారు చేస్తారు ఉమ్మడి గోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజ్ బొబ్బర్లంక యానం వద్ద గౌతమి గోదావరిలో రావులపాలెం సకిని వశిష్ట గోదావరి వద్ద పులస చేప ఎక్కువ లభ్యత ఉంటుంది కిలో బరువు తూగే చేప ప్రస్తుతం 25,000 నుండి 30,000 రూపాయల పైబడి కొనుగోలు చేస్తూ ఉన్నారంటే డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ధవళేశ్వరం ప్రాంతంలో దొరికే పులసలు స్వచ్ఛమైన గోదావరి పులసలుగా పరిగణిస్తారు దాదాపు 70 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురిది ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకునే పులసలు చాలా రుచికరంగా ఉంటుంది దీంతో పులస చేపలకు అధిక గిరాకీ ఉంటుంది దీనికోసం ఎంత ధరైనా చెల్లించి కొనుగోలు చేస్తారు సాధారణంగా ఈ సమయానికి పులసల అమ్మకాలు భారీగా జరగాల్సింది అయితే పులసల జాడే కనిపించడం లేదని జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పులసన్నదే నాళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నామండి జీవనోపాధి అదేనండి మాకు ఇప్పటి నుంచి వచ్చి మా తాతల నాటికాడ నుంచి కూడా పులస మీద ఆధారపడి బతికిన వాళ్ళమండి మేము అందరం కూడా పూర్వం అయితే 4-5 జోళ్ళు పడేయండి పట్టుకి ఇప్పుడు అసలు చేప అన్నది మాకు కంటికి కనిపించట్లేదండి పూర్వం నుంచి ఇక్కడ ఉండిపోయి ఆ పులస మీద ఆధారపడి ఎన్నో బాధలు పడి ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నామండి ఇప్పుడు వచ్చి చేప 4 సంవత్సరాల నుంచి కూడా బాగా తగ్గిపోయిందండి అధికంగా తగ్గిపోయిందండి 4 సంవత్సరాలు పోయాక ఇది 4 సంవత్సరాల లోపు ఏమైనా పడుతుందేమో మేము ఎదురు చూస్తాం